हेलो फ्रेंड्स वेलकम टू माय यूट्यूब चैनल धर्मास फोल्ड त्वर में डीएससी 2020 आदिमूलम सुरेश गारु प्रकटించడం జరిగింది రోజు గమనిస్తే డిఎస్సీ 2018 లో ఉత్తీర్ణులైన ఎస్జీటి అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది పెండింగ్ లో ఉన్న కేసును కొట్టేస్తూ కోర్టు తీర్పు వెలువరించిందన్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ ఎస్జీటి కేటగిరీలో 3524 పోస్టులకు నియామక ప్రక్రియ ప్రారంభించినట్లు పేర్కొన్నారు ఏబోదే 2203 మంది అభ్యర్థుల వెరిఫికేషన్ పూర్తయిందని మిగిలిన 1321 మంది రికార్డుల వెరిఫికేషన్ నేటితో పూర్తవుతుందన్నారు బుధవారం లోగా ఎస్ఎంఎస్ లతో అభ్యర్థులకు సమాచారం అందిస్తామని తెలియజేశారు ఈ నెల 24న సర్టిఫికేట్ వెరిఫికేషన్ 25-26 తేదీల్లో మిగిలిన ప్రక్రియ పూర్తి చేసి 26న అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తామని వెల్లడించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు త్వరితగతిన నియామక ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు అదే విధంగా స్కూల్ అసిస్టెంట్లు ఖాళీలకు భర్తీ ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని తెలిపారు త్వరలోనే డిఎస్సీ 2020 విడుదల చేస్తామన్నారు ఈ మేరకు మంగళవారం ఇక్కడ ఆదిమూలం సురేష్ మాట్లాడుతూ డిఎస్సీ 2020 కి ఏ అడ్డంకులు లేవని పెండింగ్ లో ఉన్న డిఎస్సీలకు కూడా త్వరలో ఉత్తర్వులు వెలువడతాయన్నారు టెట్ సిలబస్ కూడా మారుతున్న విద్యార్థుల అవసరాల మేరకు ఆధునీకరించి తయారు చేస్తామని ఇంటర్మీడియట్ విద్యలో ప్రాథమిక విషయాలు వదలకుండా సిలబస్ కుదించే ప్రయత్నం చేస్తామని తెలియజేశారు ఉపాధ్యాయుల బదిలీలపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు ఇక డౌట్లు క్లియర్ చేసుకోవడానికి స్కూల్స్ ప్రారంభమయ్యాయని 9-10 ఇంటర్ విద్యార్థులు స్కూల్ కు వస్తున్నారన్నారు అయితే తల్లిదండ్రుల అనుమతితోనే స్కూల్ కు రావాలని స్పష్టం చేశారు అదే విధంగా 50% మాత్రమే ఉపాధ్యాయులు స్కూళ్లకు వస్తారన్నారు జాతీయ విద్యా విధానంలో ఏపీ ఇప్పటికే ముందుందని 5+3+3+4 విధానంలో విద్య అమలు చేయనున్న మొదటి రాష్ట్రం మనదేనని హర్షం వ్యక్తం చేశారు ఇక జగనన్న విద్యా దీవెన కిట్లు ఇప్పటికే స్కూల్ కు అందాయన్నారు అదే విధంగా ఇంటర్ కొత్త కాలేజీలకు అనుమతించిన తర్వాత ఆన్లైన్ అడ్మిషన్ గురించి చెప్తామన్నారు ఒక్కొక్క ఇంటర్మీడియట్ కాలేజీ బ్రాంచ్ కి 40 సీట్లు మాత్రమే ఇస్తామని తెలిపారు ఇక కరోనా నేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్లు ఎక్కడైనా ఉపాధ్యాయులకు జీతాలు ఇచ్చి ఉండకపోతే చర్యలు తీసుకుంటామని ఆదిమూలం సురేష్ పేర్కొన్నారు ఫ్రెండ్స్ ఇది మొత్తం మీద కొత్త డిఎస్సీకి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ